అతను చెప్తాడు ఆడిట్ కాలనీలో ఇంకా 80 ఉన్నాయని చేతనైతే దమ్ము ఉంటే అతను మొగోడైతే తాడిపత్రిలో 30 సంవత్సరాల రాజకీయం చేసిన వ్యక్తి అయితే 80 పేర్లు కమిషనర్కు లిస్ట్ ఇమ్మను దానిపైన విచారణ చేపట్టి కొడతాం అతను అతను కొడతా అని చెప్పే తట్టుకుంటే ఎన్ని కాంప్లెక్స్లు ఉన్నాయో నేను ఇస్తా కొట్టే ధైర్యము దమ్ము ఉంటే గాని అతను చెప్పమను సిగ్గుండల్ల మాట్లాడే దానికి సిగ్గు లక్ష అన్నీ ఉండాలి ఎట్లా మాట్లాడతాడే అతను మున్సిపల్ స్థలాల్లో కాంప్లెక్స్లు కట్టిస్తాడు ఎస్సీ ఇళ్ళకు పట్టాలు ఇస్తే కాంప్లెక్స్లు అన్నీ పెడతారు కమర్షియల్ కాంప్లెక్స్లు కడతారు ఇవన్నీ అతనికి అర్థం కావడం లేదా డ్రైనేజీల పైన పిల్లర్ లేసిన్లు కట్టినారు కృష్ణాపురం రోడ్లో అంటే అతని అనుచరులు తప్ప తాడిపత్రిలో కట్టిండే వాళ్ళంతా ఏరే వాళ్ళు సామాన్యుడు ఎవరు కట్టలే అతను కొట్టమను నేను కొట్టినా నా అనుచరులు నా పార్టీలో ఉండే వాళ్ళు భేదాభిప్రాయాలు లేకుండా ఆర్డిట్ కాలనీలో మేము చట్టపరంగా ఏదైతే ఉందో అవన్నీ చర్యలు తీసుకున్నాం అతను చర్యలు తీసుకోమను మొగోడైతే అతను రాజకీయ 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో సుంచులు మెటకెలు కొట్టి ప్రజలను భయపడిచ్చేది కాదు అతనికి ధైర్యం ఉంటే అతని అనుచరులు అక్రమంగా ఏడాడ కట్టినారో ఆ లిస్టన్ నిమ్మను అతను నోటీసులు ఇచ్చి వాళ్ళపైన చర్యలైనా తీసుకోమను ఏంటిగా మాట్లాడితే నోరుందని ఇష్టం వచ్చినట్లు జనాలను వేసుకొని పోయేది వాళ్ళ ఇళ్ల కాడ కూర్చుండేది వాళ్ళ కుటుంబ సభ్యులను తప్పుదారు పట్టించే విధంగా మాట్లాడేది ఇదే చేసేది ఒక సిద్ధాంతమైన పార్టీలో ఉండి రంగయ్య ఇన్ని పట్టాలు ఏ విధంగా ఇవ్వగలుగుతారు మున్సిపల్ సైట్లలో ఆర్డిటి కాలనీలలో కూడా అమ్ముకోవడం కూడా జరిగింది వాళ్ళ పార్టీ ఇవన్నీ అతనికి తెలియదా ఎట్లా మాట్లాడతాడు ఈ రోజు కూడా అతను నిన్న ఏదో పేపర్లో చదివినా రాయలసీమ నీట గురించి పోరాడతాడు ఏది పోరాడేది అతను తాడిపత్రిలో ఇన్నేళ్ళు రాజకీయ జీవితంలో ముచ్చుకోటకు కానీ చాగళ్ళకు కానీ రాయలచెరు చెరువుకు కానీ నీళ్ళు ఇచ్చిన పాపాన్ని కూడా పోలే చాగళ్ళకు నీళ్ళు అన్నో ఇన్నో వస్తే వాళ్ళ తోటకాడ కట్టగట్టి కట్ట వరకు నీళ్ళు ఇడుచుకునే నీచమైన బతుకు అతనిది అతను నా గురించి మాట్లాడుతున్నాడు సిగ్గు లజ్జ ఉండాల రాజకీయాలు చేసినా ఏదన్న ఉన్నా కూడా ఒక కమిట్మెంట్ ప్రకారం రాజకీయాలు చేయాలి పదే పదే అతను ఏ మాట్లాడినా కూడాక ఎమ్మెల్యేకి చదువు లేదు చదువున్న వాళ్ళని ఇద్దరిని పెట్టాలని పాపం అతను కొంతమందిని పెట్టుకొనే ఈరోజు ఆ వ్యక్తులు కర్ణాటకలోనో లేకపోతే తెలంగాణలో నివసిస్తారు ఇట్లా నాకు అంత నీచమైనది నాకు ఎవడో తెలిసినోని పెట్టుకొని వాళ్ళతో రాజకీయాలు చేసి గ్రామాలలో కక్షలు పెట్టి ఇవన్నీ చేసే పరిస్థితుల్లో నేను లేను ఏ రోజైనా కానీ అతను నీళ్ళు ఇడిచేదానికి ప్రయత్నం చేసినాడా ఈ రోజు మేము ప్రభుత్వం మా అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చాగళ్ళలో నిండకుండలాగా కూడా నీళ్లున్నాయి ఏ రోజైనా అతను 30 సంవత్సరాలు జీవితంలో డ్యాము కట్టినప్పటి నుండి కూడా ఎన్నిసార్లు పెన్నా నదికి నీళ్ళు ఇచ్చినాడు అతను చేసిన ఐరిడి స్కీమ్ వచ్చి ఎన్ని రోజులు అయిందో అతను ఒకసారి ఆలోచించుకో ఆ స్కీమ్ వల్ల ఎంత దూరం నీళ్లు పోయినాయో ఎన్ని గ్రామాలకు నీళ్లు పోయినాయో ఒక్కసారి ఆలోచించు నేను వచ్చిన తర్వాత ఆ స్కీమ్ను సక్రమంగా 4 కోట్లు డబ్బు ఆర్డబ్ల్యూఎస్లో తీసుకొచ్చి ఆ మోటార్లన్నీ సక్కబెట్టి తాడిపత్రికి ప్రతిరోజు నీళ్లు ఇచ్చిన ఘనత గుడక మాదే అని చెప్తా మా ప్రభుత్వంలో ఈరోజు పెద్దోడుగురు వరకు నీళ్లు తీసుకుపోయినామంటే జేసీ నగర్ రెడ్డి స్కీమ్ కూడా అది మా ఘనతే అని నేను చెప్తా అంటే వాళ్ళకి తెలుదా అంటే ప్రజలు తాగునీటితో ఇబ్బందులు పడతాండేది వాళ్ళకి తెలుదా ఈరోజు కూడా చెప్తాడా అతని పట్టాల గురించి మాట్లాడతాను నేను ఆంజనేయులు మాన్యంలో రెవెన్యూ ల్యాండ్లో ఉండేటువంటి స్థలాన్ని 200 పట్టాలు కూడా తీయడం జరిగింది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు కూడా ఎండోమెంట్ వాళ్ళకి చెప్పి దాన్ని తీసుకొచ్చి ఎండోమెంట్ ఆఫీస్లో ఉంది ఫైలు తొందరలో కూడా అది శాంక్షన్ అయ్యి ఆంజనేయులు మాన్యంలో ప్రతి పేద ప్రజలకు కూడా నేను పట్టా ఇస్తా అంటే అతను ఆంజనేయులు మాన్యంలో ఇల్లీగల్గా కట్టినారో అవి పట్టమని చూస్తాను అంటే పేద ప్రజలు గుడిసెలు వేసుకునేటి పట్టమని చెప్తాడు కానీ సిబి రోడ్ నుండి మాళ్ళు కట్టిండేటివి హాస్పిటల్లు పెట్టిండేటివి బార్లు పెట్టిండేటివి ఇవి ఇల్లీగల్ కాదా ఒకసారి నాయన మాజీ ఎమ్మెల్యే గారు నువ్వు ఒకసారి ఆలోచించి
ఏం చెప్తాండా, ఏమి నేను ఏమి సందేశం ఇస్తా అంటా ప్రజలకు అనేది ఒకసారి ఆలోచించు. నువ్వు ఆలోచన చేసిన తర్వాత నువ్వు ఏమన్నా మాట్లాడు, నేను దాన్ని కట్టుబడి ఉంటా. ఏమన్నంటే పోలీసు వ్యవస్థ అంతా వన్ సైడ్ చేస్తానులే అని చెప్తాను. పోలీస్ వ్యవస్థ అనేది గతంలో వాళ్ళ మాటలు వినకపోయింటే వాళ్ళు రాజకీయంగా తాడిపత్రుల ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంటుంది. పోలీసులను అడ్డం పెట్టుకొని ఎన్నో గ్రామాలలో అక్రమ కేసులు పెట్టి తుపాకులు తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టి బాండ్లు రాయించుకుంటే ఘనత కూడా చేసి సోదరులకే అని చెప్తా. ఇలాంటిది స్టేషన్లకు బీగ వేసి పోలీసును 24 గంటల సేపు నిర్బంధించిన ఘనత కూడా చేసి సోదరులకు అంటే అప్పుడు కాన్రా లేదా పోలీసు వ్యవస్థ గురించి కుర్జీ వేసుకొని సోయాన మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి గారు ప్రవణానంద ఆశ్రమం ముందర కూర్చొని ఆశ్రాన్ని కూలగొట్టేదానికి ప్రయత్నం చేసి గలాటలు చేసినారు. ఆ కేసులలో పోలీసులు అరెస్ట్ చేస్తా అంటే వీడియోలు తీసిన దాంట్లో అక్రమ అరెస్టులు అంటాం. అతనికి ధైర్యం లేదా, ఎంతమందిని నింపించకపోయినా ఎంతమందితో దాడి చేయించినా నేను పేర్లు ఇస్తా మీరు అరెస్ట్ చేయొద్దని ఈరోజు చెప్పము. అతను ఎంతమందిని తీసుకుపోయి దాడి చేసినాడో ఆ లిస్టు ఇమ్మను అధికారులతో, ఆ లిస్టు ప్రకారమే అరెస్ట్ చేస్తారు. నువ్వు లిస్టు ఇవ్వకపోతే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేస్తే పోలీసులు దౌర్జన్యం చేస్తారు. నీ జీవితము నీ బతుకంతా కూడా బ్లాక్మెయిల్ రాజకీయాలు, బ్లాక్మెయిల్ బతుకులే నువ్వు బతుకుతాండవు. నీ బ్లాక్మెయిల్ రాజకీయాలకు ఎవరు భయపడే వాళ్ళు లేరు, భయపడరు. నేను వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంటుందో, చట్టపరంగా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చర్యలు తీసుకుంటారు అధికారులు కూడా, తీసుకొని తీరుతారు కూడా. నువ్వు బ్లాక్మెయిల్ చేసుకొని నువ్వు ఏదో అధికారులందరినీ లొంగ తీసుకొని చేయాల్సిన అవసరం లేదు. పోలీసు వ్యవస్థ ఈరోజు ఖచ్చితంగా పనిచేస్తుంది. ఏ అధికారం ఉందో ప్రెజర్ లేదు. ఈరోజు తాడిపత్రి ప్రాంతంలో పోలీసులు రావాలంటే కాళ్ళ రేగేసుకొని వస్తా అంటే స్వతంత్రంగా మేము ఉద్యోగం చేయొచ్చు ఇక్కడ, అందువల్ల ఇక్కడ వస్తా ఉన్నామని. గతంలో పోలీసులు రావాలంటే వాళ్ళు ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేయాల. మన దేవళానికి పోతే ఏ విధంగా ప్రదక్షిణాలు చేస్తామో, ఈడ పోస్టింగ్ కావాలంటే వాళ్ళ ఇంటి దగ్గర కాదు వాళ్ళ అనుచరుని ఇంటి దగ్గర, ఆయన ఏందో నాకు సలహా ఇచ్చానే ఓ సలహాదారుని పెట్టుకో అని ఆ సలహాదారుని ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే అతను ఒప్పుకొని అతను తీసుకుపోయి వాళ్ళకు విన్నవించుకుంటే వాళ్ళకు పోస్టింగ్ వచ్చేది. ఇది వాళ్ళ నీచమైన రాజకీయ చరిత్ర. అతను నన్ను మాట్లాడేకి అర్హత కానీ యోగ్యత కానీ ఎప్పటికీ లేదు. ఈరోజే కాదు, నేను గెలిచినా ఓడినా రాజకీయాల్లో ఓటమి గెలుపులు అనేది సహజం. అతను అనుకుంటున్నాడు నా ఎమ్మడి ఎవరు లేదని. నా ఎమ్మడి లేకుండా పోయే వాళ్ళంతా జేసీ అనుచరులే. నా పార్టీలో కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా జేసీ అనుచరులే. వాళ్ళు ఎవరైంది నాకు తెలుసు. నేను వాళ్ళను పోయినా ఉన్నా నేను వాళ్ళ గురించి ఆలోచన చేయను. కొత్తగా నేను తయారు చేసుకునే సైన్యం ఉంది, అది వైఎస్ఆర్ సైన్యం. జగనన్న సైన్యం అనేది ఒకటి కాన్స్టిట్యూషన్లో ఉంది. వాళ్ళు ఉన్నంత వరకు నన్ను దేశీ సోదరులు నా ఇంటికి కూడా పీకలేరని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను. 70 దాకా అన్ఆథరైజ్ కన్స్ట్రక్షన్స్, 100 ఫ్లాట్లు అన్ఆథరైజ్ గా ఆక్రమించుకున్నారండి. నువ్వు చెప్పిన మాటే నువ్వు నిలబడయా? ఏం చెప్తావు నాకు? నేనా? నువ్వు నోటీస్ ఇస్తావంటే నేను మీ కల్లా అదే నేను ఎప్పుడు అదే చెప్పేది నీకు. పీకడం గోకోవడం నీకు తెలియదు, మళ్ళీ గోక్కుండేది పీకేది గోక్కుండేది. ఏం పని ఉండే నీకు మొత్తం తెలుసుకో. ఏమనంటే నాకు చదువు లేదు అంటాడు. రండి, నీకు తెలుసో తెలియదో, చదువు కాదు అవసరము, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటారు. నేను దాన్ని తెలుగులో చెప్పాలి నాకు రోజు కష్టము, నీకు అది అంటాను ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండి. ఏమంటారు అమ్మా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ని? మరి కనుక్కోను నువ్వే, ఇది నీ పరిస్థితి. పీకేది గోక్కుండేది, పీక్కుండేది గోక్కుండేది. ఏమంటే పీక్తో గోక్తా నేను చెప్పినానా? నువ్వు అడిగితే నేను మా కౌన్సిల్ అందరూ నీకు సపోర్ట్ చేస్తామన్నా, ఈ రోజు కూడా చేస్తాను. ఎందుకు పీకలే? నువ్వే చెప్తాను కదా, నువ్వే చెప్తావు 70 అంటావు, 100 ఫ్లాట్లు అంటావు, ఎవరు పీకినా నువ్వు? ఇప్పుడు చెప్పిన దాంట్లో
నా దగ్గర ఉండే వాళ్ళందరూ జేసీ వాళ్ళు మనుషులే. పిచ్చోడా నువ్వు కాదు, నేను మా దగ్గర ఉన్నాడు మా తమ్ముడు సూర్యప్రతాప్ రెడ్డి వాళ్ళ దగ్గర నుంచి కొన్నాడు, ఆలూరు వాళ్ళు మా దగ్గర నుంచి కొన్నాడు, వంగనూరు మా దగ్గర నుంచి కొన్నాడు, వీరాపురం వాళ్ళు మా దగ్గర నుంచి కొన్నాడు. చెప్పి ఎవరు తెలుసుకోలేదా? తెలుసుకోలేదా? ఇలా జేసీ వాళ్ళ మనుషులని నీవే అర్థం చేసుకో, నువ్వు ఏం మాట్లాడతావు నీవే. అంటే వీళ్ళందరినీ ప్రైవేట్ సైన్యం తెచ్చంటే మళ్ళీ ప్రైవేట్ సైన్యం అంటే ఇది పాతకాలం, చెట్లు కొట్టే కాలం పోతావా? ప్రైవేట్ సైన్యం ఏం మాట్లాడతావు నువ్వు? వైఎస్ఆర్ కార్యకర్తలు లేకపోతే నువ్వాడున్నావు? అసలు ఓ పని చేసే వదిన, నీకేమన్నా ఫేస్ వాల్యూ ఉందనుకుంటున్నావా? అక్కడ చిరంజీవి చెప్తాడు సినిమాలో, నీ ఇంట్లో పోయి అద్దం దగ్గర పోయి ఫుల్ అద్దం ఉంటుంది, నిలబడి ఒకసారి ఫేస్ టర్న్ చేసుకో, ఏముంది నీ ఫేస్ వాల్యూ? ఫేస్ వాల్యూ లేనివి జగన్ పుణ్యాన్ని గెలిచినావు. నువ్వేందో పొద్దున్నూ నీదేందో ఉంది, నీదేందో ఉంది, ఏంటంది నీదే, ఏంటంది ఏదో పొద్దున్నుకు దౌర్జన్యం అయిపోయింది. వినిపిస్తా, అది కూడా వినిపిస్తా నీకో అన్ పార్లమెంటరీ వార్డ్స్ వాడతావు నువ్వు. అంటే ఒకటిలే నీ తప్పు కాదులే, అసెంబ్లీలో కూడా జరిగేది అంతే కదా, పంట ముద్దులే కదా తిట్టేది ఎమ్మెల్యే జస్ట్ నువ్వేమనుకుంటావు నిన్ను చూసి ఓటు వేస్తానన్నా? లేదమ్మా, మళ్ళీ ఫేస్ చూసుకో అద్దంలో, ఫేస్ తన్నిచ్చి చూసుకో. వేసేవాడు కూడా నీకు ఓటేడు, ఏంటేదో మాట్లాడు, ఏదో పీక్తావు చేస్తావు అది అంట, ఏది పీకేది ఉన్నా కదా ఇంట్లో నడిరోళ్ళు కొడతావు నన్న. నీకు ఆల్రెడీ చెప్పినా అశోక్ పిల్లల దగ్గర కూర్చుంటా చెప్తావా నా కొడుకులు ఏమన్నా అంటే చూసుకుంటావా? ఏం చూసుకుంటావు నువ్వు? బోల్లో పనుకుంటావు నాకు అంత తెలుసు, నీకు అంత ఎడమంటే బోల్లో పనుకుంటావు, ఇట్లా కూడా పనుకో, బోల్లో పనుకుంటావు. ఏం చూసుకుంటావు? చూసుకుంటావా? అసలు ఆ మాట ఎట్లా సరే నీకు? నన్ను గాని నా కొడుకును గాని, నీ కొడుకుని నేను ఎప్పుడు వెళ్ళా? నిన్నే అనాలంటే నా అసహ్యం ఉంది. ఆ పిల్లలు పట్టుకుని నేను ఏమంటా, ఏమనంటే ఏం చెప్తావు నువ్వు? చూసుకుంటాడంట బలాబలాలు, పోలీసులు లేవు, నువ్వు బయటకు రాలేవు. నేను 2.5 సంవత్సరం ఒక్కడిని తిరిగిన లాస్ట్ నా నన్ను కూడా పిల్లను నువ్వు తిరుగు రేపు. నేనేమన్నాను అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు, నీకు అసలు అడ్మినిస్ట్రేషన్ తెలుసా? నీకు ట్రాక్టర్లన్నీ తీసుకొని మీ బాడీకి పెట్టుకొని మున్సిపల్ ఆఫీస్ లో 9 బండ్లు ఏం చేసినావు? 55,000 కొట్టావు. మాట్లాడకూడదు అనుకున్నా, ఏం అడ్మినిస్ట్రేషన్ చేసినావు? అసలు నీకు అడ్మినిస్ట్రేషన్ ఏంటో తెలుసా? బండ్లు లోపల అవే బండ్లు నేను తిప్పుతున్నా, నేను రిపేర్ చేయించినా అన్ని 6 లక్షలు 7 లక్షలు నేను రిపేర్ చేసి ఇంతవరకు బిల్లు కూడా పెట్టలే నేను. ఏమనంటే కమిషన్లు కమిషన్లు నన్నండంలో ప్రజలు అన్నా 4 బాక్సులు ఉన్నాయన్న ఇంట్లో, ఒక్కో బాక్స్ ఒకరికి తిన్నాను, నాకు తెలియదు ఎంతో బాక్సులు సూట్ కేసులో బాక్సులో పెట్టారో నాకు తెలియదు మీరు వాళ్ళు ప్రజలు అంటున్నారు.